అనగనగా ఒకప్పుడు ఒక సుదూర రాజ్యంలో ఒక మహారాజు మహారాణి ఉండేవారు. ఆ రాజు చాలా దయాహృదయం కలిగినవాడు, మంచి మనసున్నవాడు. అందరూ ఆయన్ని గౌరవించేవారు. ఇలా చూడు మహారాణి, మన బిడ్డను చూడడానికి నేను ఎదురు చూస్తున్నాను. మీరు చెప్పినట్టే నేను అందుకోసమే ఎదురు చూస్తున్నాను. కొన్ని నెలల కాలం గడిచింది. ఒక రోజు భూమి మీద విపరీతంగా మంచు కురిసింది. మహారాణి కిటికీ పక్కనే కూర్చునుంది. ఆవిడ కుడుతూ ఉండగా సూది ఆమె వేలికి గుచ్చుకుంది. అప్పుడు కిటికీ మీద పేరుకుని ఉన్న మంచుపైన ఒక చుక్క రక్తం పడింది. మెత్తని మంచుపైన చిందిన ఎర్రని రక్తాన్ని ఆ మహారాణి చూసింది. వెనుక వైపు కిటికీకి చెందిన నల్లని పట్టీ ఉంది. నాకేమనిపిస్తుందంటే, నాకు పుట్టబోయే బిడ్డకి మంచులాంటి చర్మం ఉంటుందనిపిస్తోంది. తన పెదాలు బాగా ఎర్రగా అందంగా ఉండాలి. తన వెంట్రుకలు నల్లగా ఉండాలి, ఎబనీలాగా. కొన్ని నెలలు గడిచాయి. ఆమెకి ఒక అందమైన ఆడపిల్ల పుట్టింది. ఆమె చర్మం మంచులాగా మృదువుగా ఉంది. పెదవులు రక్తపు ఎరుపు రంగులో ఉన్నాయి. ఆమె జుట్టు నల్లగా అందంగా ఉంది. వచ్చారా, రండి, మన అందమైన ఈ బిడ్డను చూడండి. అవును, నిజంగానే తను చాలా అందగత్తె. జీవితంలో ఈ క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. పాప చర్మం తెల్లగా ఉంది కాబట్టి ఈ పాపని మనం స్నో వైట్ అని పిలుద్దాం. చాలా మంచి పేరు పెట్టావు. నా చిన్న యువరానికి సరైన పేరు. తను సంతోషంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. తన ఆనందానికి అంతు లేకుండా నేను చూసుకుంటాను. మహారాజు మహారాణి చాలా సంతోషంగా గడిపారు. కానీ స్నో వైట్ పుట్టిన కొద్ది రోజుల తర్వాత మహారాణి చనిపోయింది. మై డియర్, నేను ఈ పాపని ఎలా పెంచి పెద్ద చేస్తాను? ఆ మహారాజు ఒంటరిగా సంవత్సరం పాటు దిగులు పడ్డాడు. ఆ తర్వాత మళ్లీ వివాహం చేసుకున్నాడు. మహారాజైన స్నో వైట్ తండ్రికి వివాహం జరిగింది. కొత్త రాణి చాలా అందంగా ఉంది. కానీ అందంతో పాటు ఆమెకు అహంకారం కూడా ఎక్కువే. తనకు మించిన అందగత్తె ఎవ్వరూ ఉండరని ఆమె గర్వపడేది. ఆ రాణి దగ్గర ఒక మాయా అద్దం ఉంది. ఎవరైనా ఆ అద్దాన్ని ప్రశ్నిస్తే చాలు, అది నిజమైన జవాబు మాత్రమే చెప్తుంది. ఆ గర్వం కలిగిన రాణి అద్దం దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న అడిగింది. ఈ ప్రపంచంలో అందగత్తెని నేనేనా అని అడిగింది. సరే, నేను అడిగిన దానికి సరైన సమాధానం చెప్పు. ఈ ప్రపంచంలోనే గొప్ప అందగత్తె ఎవరు? అందుకు ఆ అద్దం చెప్పిన సమాధానం, మీరే ఉన్నవాళ్లలో చాలా అందమైన మహారాణి. నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. సేవకురాలు ఆ గదిలోకి వచ్చింది. విషయమేమిటో చెప్పు. రాజుగారు మీకోసం ఎదురు చూస్తున్నారు. ఇక నువ్వు వెళ్ళొచ్చు, నేనొస్తున్నానని చెప్పు. రాణి మహారాజుని కలిసింది. మై డాలింగ్, తనే నా చిన్న యువరాణి స్నో వైట్. నా ప్రియమైన కూతురా, నువ్వు చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు. స్నో వైట్ చాలా మంచి పేరు. రాణి సంతోషంగా కాలం గడపసాగింది. కాలం గడిచే కొద్దీ స్నో వైట్ అందమైన అమ్మాయిగా ఎదిగింది. ఆమె ఎదిగే కొద్దీ ఆమె అందం కూడా పెరగసాగింది. ఆమెకు 7 ఏళ్ల వయసులోనే ఆమె రాణి కన్నా కూడా అందంగా ఉండేది.
ఈ పెండెంట్ నాకు ఎలా ఉందో చూసి చెప్పు. మీరు చూడడానికి చాలా అందంగా ఉన్నారు. ఆ విషయం నాకు తెలుసు, నేనే గొప్ప అందగత్తెనని. ఎందుకైనా మంచిది, ఒకసారి నేను మాయా దర్పణాన్ని అడిగి చూస్తాను. ఎప్పటిలాగే ఆ రాణి తన మాయా అద్దం దగ్గరికి వెళ్లి ప్రశ్నించింది. సరే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఈ ప్రపంచంలోనే గొప్ప అందగత్తె ఎవరు? ఈసారి ఆ అద్దం విచిత్రమైన సమాధానం చెప్పింది. మీరే, మీరే మహారాణి, మీరే చాలా గొప్ప అందగత్తె. కానీ లిటిల్ స్నో వైట్ మీకంటే 1000 రెట్లు చాలా అందగత్తె. లేదు, ఇందుకు నేను ఒప్పుకోను. నాకంటే అందగత్తె ఇంకెవరు ఉండనే ఉండకూడదు. ఒకవేళ తను నా సొంత కూతురైనా సరే, నాకంటే గొప్ప అందగత్తె ఎవరైనా కావచ్చు. అందుకు నేను ఒప్పుకోను. రాణికి స్నో వైట్ మీద అసూయ మొదలయ్యింది. ఆమె మనసులో అసూయ ద్వేషాలు పెరిగిపోయాయి. రోజులు గడిచే కొద్దీ తను అందంగా మారిపోతోంది. నాకంటే గొప్ప అందగత్తె ఈ ప్రపంచంలో ఎవరు ఉండకూడదు. ఎలాగైనా తన్ని ఇక్కడి నుంచి పంపించేయాలి. ఒక విషబీజంలా ఆమెలో అసూయ ద్వేషాలు మొదలై వృక్షంలా పెరిగిపోసాగాయి. రోజంతా ఆమె మనశ్శాంతి లేకుండా గడిపింది. ఇక నేను ఈ బాధని దిగమింగలేను. ఎలాగైనా స్నో వైట్ని ఇక్కడి నుంచి పంపించేయాలి. అందుకు తగిన ప్లాన్ నేను తప్పకుండా వేస్తాను. రాణి అప్పుడు ఒక పథకం వేసింది. అది ఆమెకు తృప్తినివ్వడంతో వెంటనే ఒక సేవకుణ్ణి పిలిచింది. మహారాణి, మీ ఆజ్ఞ కోసం నేను ఎదురు చూస్తున్నాను. జాగ్రత్తగా విను, నేను చెప్పేది రహస్యంగా ఉండాలి. ఈ విషయంగా నువ్వు ఎవరితోనూ ఏమీ మాట్లాడకూడదు. మన స్నో వైట్ని అడవికి తీసుకొని వెళ్ళు. అందమైన పువ్వులు కోసుకొని వద్దామని చెప్పి తీసుకువెళ్ళు. దట్టమైన అడవిలోకి నువ్వు ప్రవేశించగానే తన్ని చంపి ఆ స్నో వైట్ హృదయాన్ని, తన నాలుకను తన్ని చంపినందుకు ఆనవాలుగా తీసుకొనిరా. కానీ తను ఒక యువరాణి కదా. అలా చెప్పడానికి నీకు ఎంత ధైర్యం? వెళ్ళి నేను చెప్పింది చెయ్యి. అలా చెయ్యకపోతే ఏమవుతుందో నీకు తెలుసు కదా. దిగులు పడుతూ ఆ సేవకుడు యువరాణిని అడవిలోకి తీసుకువెళ్ళాడు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? యువరాణి, మనం ఇప్పుడు అడవిలోకి వెళ్ళి కొన్ని అందమైన పుష్పాలు కొయ్యబోతున్నాం. కంటికి ఇంపుగా ఉండే ఆ పుష్పాలని మీరే స్వయంగా చూస్తే బాగుంటుంది. ఏంటి, అడవిలోకి వెళ్తున్నామా? నాకు అడవి అంటే చాలా ఇష్టం. స్నో వైట్ ఆ కొత్త ప్రదేశాన్ని చూసి ఆనందించింది. అందమైన పువ్వులు, వీటన్నిటిని సేకరించి నేను ఒక ఫ్లవర్ బుకే చేయబోతున్నాను. ఆ సమయంలో ఆ సేవకుడు ఆమెను చంపేందుకు సిద్ధమయ్యాడు. సరే, మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం. ఆ సేవకుడు ఒక పెద్ద పొదునైన ఖడ్గాన్ని బయటికి తీయగానే స్నో వైట్ భయంతో వణికిపోయింది. ఇలా చూడండి, దయచేసి నన్ను చంపకండి, దయచేసి నన్ను వదిలేయండి. లేదు, నేను ఆ పని చేయలేకపోతున్నాను. నేను మిమ్మల్ని చంపలేను, నన్ను క్షమించండి. నన్ను ఎందుకు చంపాలనుకున్నారు? ఎవరు ఎవరు నన్ను చంపమని చెప్పారు? మహారాణి గారే, ఆవిడే మిమ్మల్ని చంపమని ఇక్కడికి పంపించారు. కానీ నేను మిమ్మల్ని చంపలేకపోతున్నాను. మీరు పారిపోండి, ఇక్కడి నుంచి తప్పించుకుపోండి. ఇక ఆ సామ్రాజ్యానికి ఎప్పుడూ రాకండి. మహారాణి గారికి ఏదో ఒక అబద్ధం చెప్తాను. ధన్యవాదాలు, మీకు చాలా చాలా ధన్యవాదాలు. వెళ్ళిపోండి, దట్టమైన అడవిలోకి వెళ్ళిపోండి. మళ్ళీ తిరిగి రాజ్యంలోకి రాకండి. స్నో వైట్ చెట్ల మధ్యలోకి పరిగెత్తి అడవిలోకి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా అడవి మృగాలు యువరాణిని చంపేస్తాయి. నేను నా చేతులతో యువరాణిని చంపలేను. కానీ ఇప్పుడు హత్య చేసినట్టు నిరూపించాలి. ఒక గుండె నాలిక కావాలి. ఏదో ఒకటి చేసి ఒక మృగం యొక్క గుండె నాలిక తీసుకువెళ్తే బాగుంటుంది. ఆ సేవకుడు ఒక జంతువు కోసం ఆ అడవిలో అటూ ఇటూ తిరుగుతూ వెతికాడు. చివరికి నిద్రపోతున్న ఒక అడవి పందిని చూశాడు. మెల్లగా ఆ అడవి పంది దగ్గరికి వెళ్ళి ఒక్క వేటుతో దాని తలను ఖండించాడు. దాని గుండెను నాలుకను తీసుకుని అక్కడ్నుంచి బయలుదేరాడు. మ
మహారాణి, మిమ్మల్ని చూడడానికి ఒక సేవకుడు వచ్చాడు. మీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాడు. లోపలికి రమ్మను. మహారాణి గారు, అంటే నేను చెప్పినట్టే ఆ అమ్మాయిని చంపేశావా? అంటే ఇవి రెండు తను చనిపోయిందనడానికి కానవలేగా? అవును మహారాణి గారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇదిగో ఇవి తీసుకో. నేను చెప్పిన పని చేసినందుకు నీకు బహుమతి. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఆ సేవకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేనే ప్రపంచంలో కల్లా గొప్ప అందగద్దని అనడానికి ఎటువంటి అనుమానం లేదు. ఆ సమయంలో స్నో వైట్ భయపడిపోయి ఆ దట్టమైన అడవిలో పరుగులు తీస్తూనే ఉంది. కొద్దిసేపటికి ఇక పరిగెత్తలేకపోయింది. ఇప్పుడు స్నో వైట్ ఆ దట్టమైన అడవిలో ఒంటరిగా ఉంది. ఆమెకు చాలా భయమేసింది. మళ్లీ పరిగెత్తడం ప్రారంభించింది. చివరికి సూర్యుడు అస్తమించడం మొదలుపెట్టాడు. ఆ ప్రాంతంలో చీకటి అలముకుంది. ప్రమాదకరమైన కళ్ళు ఆమెను చూస్తున్నట్టుగా అనిపించింది. ఆమెకు విచిత్రమైన జలజలమనే శబ్దాలు వినిపించాయి. ఆమె నిలువెల్లా వణికిపోయింది. చివరికి బాగా అలసిపోయి ఉండడం వల్ల ఒక చెట్టు కింద ఆమె నిద్రపోయింది. ఆ తరువాత తెల్లవారగానే పక్షుల కిలకిలా రావాలు అడవిని నిద్రలేపాయి. స్నో వైట్ కళ్ళు తెరిచింది. నేనిప్పుడెక్కడున్నాను? ఓ, నాకిప్పుడే గుర్తుకొస్తోంది. ఈ ప్రపంచమంతా చక్కగా వికసించి ఉంది. స్నో వైట్ తను అనవసరంగా భయపడ్డాను అని భావించింది. కానీ ఆ దట్టమైన చెట్లు ఆమెకు ఒక గోడలాగా రక్షణగా ఉన్నాయి. ఇంకా ఎన్ని రోజులు నేను ఇక్కడ భయపడుతూ ఉండాలి? ఈ అడవి దాటి వెళ్ళడానికి ఏదైనా మార్గం ఆలోచించాలి. తను ఎక్కడుందో తెలుసుకోవాలని ప్రయత్నించింది. ఒక మార్గాన్ని కనిపెట్టింది. ఆ మార్గంలో నడిచి వెళ్లసాగింది. ఏదో ఒక గమ్యానికి చేరుకోవాలనుకుంది. ఒక బాహ్య ప్రదేశాన్ని చేరుకునే వరకు అలా నడవాలనుకుంది. ఆ ప్రాంతంలో ఒక చిన్న గుడిసెను చూసిన తర్వాత స్నో వైట్ సంతోషించింది. ఏంటి, కాటేజ్ హౌసా? ఇంత దట్టమైన అడవిలో ఇది ఎలా వచ్చింది? ఆ చిన్న ఇంటికి చిన్న తలుపు, అలాగే చిన్న కిటికీలు, అలాగే ఒక చిన్న చిమ్నీ కూడా ఉంది. ఆ ఇంటికి సంబంధించిన వస్తువులన్నీ సాధారణంగా కంటే చాలా చిన్నవిగా ఉన్నాయి. నిజానికి ఆ ఇల్లు 7 డ్వార్ఫ్స్కి సొంతమైన ఇల్లు. వాళ్లు రోజంతా బయట ఎంతో కష్టపడి రాత్రి సమయానికి ఈ ఇంటికి చేరుకుంటారు. ఇంతకీ ఆ ఇంట్లో ఎవరున్నారు? దేవుడికే ధన్యవాదాలు చెప్పాలి. ఎవరున్నారో వెళ్ళి చూస్తాను. స్నో వైట్ ఆ ఇంటి దగ్గరికి వెళ్లి తలుపు తట్టి చూసింది. కానీ ఎవ్వరూ తలుపు తెరవలేదు. అయినా మళ్లీ ప్రయత్నించింది. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? నేను మాట్లాడేది వినపడుతోందా? స్నో వైట్ సమాధానం కోసం ఎదురు చూసింది. నీరసంగాను అడవిలో భయంతోనూ ఉండడం వల్ల ఆమె స్వయంగా తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళింది. లోపల చుట్టూ చూసింది. తలుపులు తెరిచే ఉన్నాయి. ఈ ఇల్లంతా ఏంటి ఇలా ఉంది? అన్ని వస్తువులు చిన్నవిగా ఉన్నాయి. చిన్నపిల్లలు ఉండి ఉంటారనుకుంటాను. అక్కడొక పెద్ద టేబుల్, దాని చుట్టూ 7 పీటలు, అలాగే టేబుల్ పైన 7 పాత్రలు, అలాగే 7 చిన్న పళ్ళాలు ఉన్నాయి. నైఫ్, స్పూన్, ఫోర్క్ అన్నీ ఉన్నాయి. వేరొక భాగంలో 7 చిన్న మంచాలు కూడా ఉన్నాయి. అన్నీ కూడా తెల్లని వస్త్రాలతో కప్పబడి ఉన్నాయి. చిన్న చిన్న ప్లేట్లు, చిన్న చిన్న స్పూన్స్, చిన్న చిన్న బౌల్స్, చిన్న చిన్న గ్లాసెస్. తప్పకుండా ఇక్కడ 7గురున్నారనుకుంటాను. ఇక్కడ ప్లేట్లలో బ్రెడ్ కూడా ఉంది. బౌల్లో సూప్ ఉంది. ఇంకో బౌల్లో పాలేజ్ ఉంది. నాకు ఆకలిగా ఉంది, దాహంగానూ ఉంది. వీటన్నిట్లో ఉన్నవి కొంచెం కొంచెంగా తింటాను, తాగుతాను. స్నో వైట్ ఒక్కో బౌల్ నుంచి ఒక స్పూన్ నిండా పోరేజ్ని తీసుకుని తింది. ఒక్కో ప్లేట్లోంచి ఒక్కో బ్రెడ్ ముక్క తీసుకుని తింది. ఆ తర్వాత ఒక్కో బౌల్లోంచి కొద్దిగా సూప్ తాగింది. అలా చేస్తే ఎవ్వరికీ ఎలాంటి లోటు ఉండదనుకుంది. ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. ఈ చోటంతా ముందు శుభ్రం చేద్దాం. అంత దుమ్ముగా ఉంది, దాన్ని దులిపేసి ఇక్కడంతా క్లీన్ చేసేద్దాం.
తన పనులన్నీ పూర్తి చేసిన తర్వాత ఆమె చుట్టూ చూసింది. ఆమెకు తృప్తిగా ఉంది. ఇప్పుడు నాకు అలసటగా ఉంది. ఈ బెడ్ లో పడుకొని నిద్రపోతే బాగుంటుంది. అక్కడున్న ఒక మంచం మీద ఆమె నిద్రపోసాగింది. కానీ అది చాలా గట్టిగా ఉంది. అందువల్ల మరొక మంచం మీద పడుకుంది. అది చాలా మృదువుగా ఉంది. మూడవది చాలా చిన్నదిగా ఉంది. ఇంకొకటి పొడవుగా ఉంది. కానీ ఏడవ మంచం సరిగ్గా సరిపోయింది. స్నో వైట్ ఏడవ మంచం మీద పడుకుని గాఢ నిద్రలోకి జారుకుంది. టైం పూర్తయింది. సరే, అందరూ వచ్చి లైన్లో నిలబడండి. సరే, ఇప్పుడు మనం ఇంటికి వెళ్దాం. రండి, అందరం తిరిగి కాటేజ్కి వెళ్ళిపోదాం. పదండి, చీకటి పడ్డ తర్వాత డ్వార్స్ తిరిగి వచ్చారు. ఇంటికి చేరుకోగానే వాళ్ళు నిశ్చేష్టులయ్యారు. డ్వార్స్ అందరూ చెట్టు చాటుకు వెళ్లి దాక్కుని మెల్లగా తొంగి చూశారు. ఏంటి ఇంటి తలుపు తెరిచింది? ఎవరో ఇంట్లోకి ప్రవేశించారనుకుంటా. అయితే వాళ్ళు ఎవరై ఉంటారు? ఒకవేళ మంత్రగతే ఉంటుందా? పోనీ రాక్షసుడై ఉంటాడా? ఒకవేళ అది దయ్యమై ఉంటుందా? ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా చెప్పావు. అయితే ముందుగా నువ్వే వెళ్ళు. కాదు కాదు, ముందు మీరే వెళ్ళండి. ఎవ్వరూ శబ్దం చేయకండి, అందరం కలిసే లోపలికి వెళ్దాం. వాళ్ళు లోపలికి వెళ్లగానే లోపల వస్తువులేవి వాళ్ళు పెట్టిన విధంగా లేకపోవడం చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడికి ఎవరో వచ్చారు, ఈ చోటు చాలా శుభ్రంగా చేశారు అని వాళ్ళకి అర్థమైంది. ఏంటి వస్తువులన్నింటినీ కడిగుంచారు? నేలంతా తుడిచి శుభ్రం చేశారు. ఎవరో నా బ్రెడ్ లోంచి కాస్త తీసుకు తిన్నారు. ఎవరో ఇక్కడికి వచ్చి నా భోజనం కూడా తిన్నారు. ఎవరో నా సూప్ తీసుకొని తాగేశారు. ఎవరో నా ఫోర్క్ ని యూస్ చేశారు. ఎవరో ఒకరు నా స్పూన్ ని యూస్ చేశారు. ఎవరో నా బెడ్ లో పడుకున్నారు. ఇంకా వాళ్ళు అక్కడే పడుకున్నారు, కానీ ఎవరో తెలియడం లేదు. డ్వార్స్ ఏడుగురు ఆ మంచం చుట్టూ చేరారు. స్నో వైట్ నిద్రపోవడాన్ని గమనిస్తూ ఉన్నారు. అరే, తను దయ్యము కాదు, రాక్షసి కాదు, ఒక అమ్మాయి, చాలా అందమైన అమ్మాయి. తన అందగతి కాదు, స్వప్న సుందరి. ఇంతకీ తను ఎవరై ఉంటుంది? తన్ని నిద్రలేపి తన దగ్గరే అడుగుదాం. వద్దు వద్దు, తను లేచిన తర్వాత తను ఎవరో ఏంటో తెలుసుకుందాం. తన్ని మనం డిస్టర్బ్ చేయొద్దు. రండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఈ చోటు వదిలి వెళ్ళిపోదాం. రండి. స్నో వైట్ ని అలాగే నిద్రపోనిచ్చి వాళ్ళు మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. హేయ్, నిద్రలేండి మిత్రులారా, తెల్లారింది. ఇక్కడికి వచ్చిన అమ్మాయి ఎవరో మనకి తెలియాలి కదా. తెల్లవారగానే స్నో వైట్ కళ్ళు తెరిచింది. ఆ ఏడుగురు డ్వార్స్ ని చూడగానే భయపడిపోయి అలాగే లేచి కూర్చుంది. డ్వార్స్ కూడా భయంతో వణికిపోయారు. నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని భయపెట్టాను, కానీ కావాలని చేయలేదు. ఏం పర్వాలేదులే, మేము నీకు సహాయం చేస్తాం. ధన్యవాదాలు. కానీ మరైతే నువ్వు ఈ కాటేజీని ఎలా కనిపెట్టి ఇందులోకి వచ్చావు? వివరంగా చెప్పు. నా పేరు స్నో వైట్. తన విషాద గాథని ఆమె వాళ్లతో చెప్పింది. ఆమె యువరాణి స్నో వైట్ అని, తన సవతి తల్లి తనను చంపేందుకు ప్రయత్నించిందని చెప్పింది. ఆ సేవకుడు తనను చంపకుండా వదిలేసిన విషయమూ చెప్పింది. అడవిలోకి పారిపోయి వచ్చిన తను మళ్లీ రాజ్యంలోకి వెళ్లలేనని చెప్పింది. నీ కథ వింటే గుండె తరుక్కుపోతోంది. ఆ డ్వార్ఫ్స్
స్నోవైట్ కథను తలుచుకుని బాధపడ్డారు. డ్వార్ఫ్స్ అందరూ ఒకచోట చేరి మాట్లాడుకున్నారు. ఇప్పుడు మేమొక నిర్ణయం తీసుకున్నాం. మా దగ్గర ఒక ఐడియా ఉంది. దానికి మీరు ఒప్పుకున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అప్పుడు మీరు మీ అంతఃపురానికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. అదేంటి? నువ్వు మా ఇంటిని చక్కగా చూసుకుంటావా? బట్టలన్నీ ఉతికి ఇంటిని శుభ్రం చేస్తావా? మా అందరికీ వంట వండి పెడతావా? నువ్వు మాతోనే ఉంటే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం, చాలా చక్కగా చూసుకుంటాం. తప్పకుండా, నేను కూడా దానికి సంతోషంగా ఒప్పుకుంటున్నాను. ఓ, చాలా చాలా సంతోషం. అయితే మనందరం ఆనందంగా గడుపుదాం. అయితే ఈరోజు రాత్రి విందు ఏర్పాటు చేసుకుందాం. ఇప్పుడు మేము పనికి బయలుదేరుతున్నాం. మేము వెళ్ళొస్తాం. సాయంత్రం కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండు. ఎందుకైనా మంచిది, మీ పిన్నితో జాగ్రత్తగా ఉండు. నువ్వు ఇక్కడ ఉన్నట్టు తనకి ఎలాగైనా తెలిసిపోతుంది. అందుకని ఈ ఇంట్లోకి ఎవరిని రానివ్వద్దు. సరే, అందరు జాగ్రత్తగా వెళ్ళి రండి. స్నో వైట్ ఇంటి పనులన్నీ చేసిన తర్వాత మధ్యాహ్నం కాసేపు నిద్రపోతుంది. అచ్చచ్చో, నేను చాలాసేపు నిద్రపోయాననుకుంటాను. వాళ్ళకి డిన్నర్ రెడీ చెయ్యాలి. డ్వార్ఫ్స్ రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వస్తూ ఉండేవారు. ఆహా, అద్భుతమైన వాసన వస్తోంది. అవును, నాకెందుకనో మన కోసమే ఒక స్పెషల్ సూప్ రెడీ అవుతుందనుకుంటాను. రండి రండి, అందరు రండి, మీకు డిన్నర్ రెడీగా ఉంది. మా యువరాణి, చాలా రోజుల తర్వాత మేమందరం మంచి భోజనం చేయబోతున్నాం. తప్పకుండా. ఓ, అనవసరంగా మాట్లాడే టైం వేస్ట్ చేయకండి. పదండి, సూప్ రుచి చూద్దాం. పైగా నాకు ఆకలి తోడేస్తోంది. ముందు మీ కాళ్ళు చేతులు కడుక్కొని రండి. ఎందుకని మమ్మల్ని చేతులు కడుక్కోమంటున్నావు? కాళ్ళు చేతులు కడుక్కోమంటున్నారు? ఇంతవరకు మేమెప్పుడు అలా చేయలేదు. సరే, మీ చేతులు చూపించండి చూద్దాం. సరే, ఇప్పుడు మీరు చేతులు చూపించండి. మురిగ్గా ఉన్నాయి, చాలా మురిగ్గా ఉన్నాయి. సరే, మీ చేతులు చూపించండి. నేను అనుకున్న దానికంటే మీ చేతులు చాలా మురిగ్గా ఉన్నాయి. ముందు వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కొని రండి, అప్పుడే మీకు డిన్నర్ వడ్డిస్తాను. ఆ డ్వార్ఫ్స్ ఇష్టం లేకపోయినా చేతులు కడుక్కోవడానికి వెళ్ళారు. ఇప్పుడు మా కాళ్ళు చేతుల్ని ఒకసారి చూడండి. అవును, ఇప్పుడు మీ చేతులు చాలా శుభ్రంగా ఉన్నాయి. రండి, మీకు డిన్నర్ వడ్డిస్తాను. చాలా అద్భుతమైన సూపు. మా అందమైన యువరాణి చాలా రోజుల తర్వాత ఇంత రుచికరమైన భోజనం చేస్తున్నాం. అడవిలో ఉన్న ఆ డ్వార్ఫ్స్ ఇంట్లో యువరాణి నివసించడం మొదలుపెట్టింది. ప్రతిరోజు ఉదయాన్నే కొండ మీద పనిచేయడానికి ఆ డ్వార్ఫ్స్ వెళ్తారు. మేం వెళ్ళొస్తాం, జాగ్రత్తగా ఉండండి. వెళ్ళొస్తాం. స్నో వైట్ పాత్రలన్నీ కడిగి ఇంటిని శుభ్రం చేసి వాళ్ళు పనికి వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ల కోసం వేడివేడిగా వంట తయారు చేసి పెడుతుంది. స్నో వైట్ ఆ ఏడుగురు డ్వార్ఫ్స్ కలిసి చాలా సంతోషంగా ఉండేవారు. రాజభవనంలో ఆ రాణి స్నో వైట్ చనిపోయిందని భావిస్తోంది. అందువల్ల ఈ లోకంలో ఇక తనే అందగత్తెనని ఆ అద్దం దగ్గరికి వెళ్ళింది. సరే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఈ ప్రపంచంలోకెల్లా గొప్ప అందగత్తె ఎవరు? మీరు, మీరే మహారాణి, అందులో ఏ సందేహమూ లేదు. కానీ లిటిల్ స్నో వైట్ ఇప్పటికి కూడా తను మీకంటే 1000 రెట్లు అందంగా ఉంది. ఒక కాటేజ్లో 7 గుర్తు సహా ఉంది. తను ఒక కారడవిలో నివసిస్తోంది. ఏమిటి, స్నో వైట్ ఇంకా ప్రాణాలతోనే ఉందా? అలా జరిగే అవకాశమే లేదు. అంటే ఆ సేవకుడు నన్ను మోసం చేశాడా? అంతేకాకుండా నువ్వెప్పుడూ నాకు నమ్మకంగా ఉంటావని నాకు తెలుసు. ఇక ఎవరిని నమ్మి ప్రయోజనం లేదనుకుంటాను. నేనే స్వయంగా నిర్ణయిస్తాను.
నాకంటే అందగత ఈ లోకంలో ఉందంటే అందుకు నేను అస్సలు ఒప్పుకోను. చాలాసేపు ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ పథకం బాగా పనిచేస్తుంది. రేపే దీన్ని అమలు చేస్తాను. మర్నాడు ఆ రాణి పరిశోధనా గృహానికి వెళ్ళింది. ఈ పరిశోధనా గృహం ఆ రాణికి మాత్రమే సొంతమైంది. ఈ పరిశోధనా గృహాన్ని తను చేసే దారుణమైన పనులకు ఉపయోగించుకుంటూ ఉండేది. ఆమె ఒక వృద్ధురాలిలాగా వేషం మార్చుకుంది. ఇప్పుడు నా మీద ఎవరికీ అనుమానం రాదు. ఎవ్వరూ నన్ను కనిపెట్టలేరు కూడా. ఈరోజు నేనే తన కథ ముగిస్తాను. స్నో వైట్ ఏడుగురు డ్వార్ఫ్స్ నివసించే ఆ ఇంటిని వెతుక్కుంటూ ఆమె ఆ అడవిలోకి బయలుదేరి వెళ్ళింది. రాణి ఆ ఇంటి తలుపు తట్టింది. రిబ్బన్లు, అందమైన రంగురంగుల రిబ్బన్లు. ఈ దట్టమైన అడవిలో రిబ్బన్లు అమ్మడానికి ఎవరు వచ్చారు? స్నో వైట్ కిటికీలోంచి తొంగి చూసింది. కాని ఆ రాణిని ఆమె గుర్తుపట్టలేకపోయింది. కాని రాణి స్నో వైట్ని చూసింది. రంగురంగుల రిబ్బన్లతోనూ చక్కని దుస్తులతోనూ ఆమె దగ్గరకు వెళ్ళింది. వీళ్ళు చాలా ముసలి వాళ్ళు. వీళ్ళ వల్ల నాకే ప్రమాదం వస్తుంది. బయటికి రా అమ్మా, ఈ రిబ్బన్లన్నీ నీకు అందంగా అలంకరిస్తాను. డ్రెస్ చాలా అందంగా ఉంది, ఒకసారి నేను దాన్ని వేసుకొని చూడొచ్చా? స్నో వైట్ తలుపు తెరిచి రాణిని లోపలికి పిలిచింది. రాణి ఆ లేస్ని టైట్ చేస్తున్న మిషతో బాగా గట్టిగా ముడివేయడం వల్ల స్నో వైట్కి ఊపిరాడలేదు. దాదాపుగా చనిపోయే స్థితిలో కింద పడిపోయింది. ఇక ఈ ప్రపంచంలో నేనే గొప్ప అందగత్తెని. స్నో వైట్ చనిపోయింది. ఉన్నట్టుండి ఏమైంది? ఇప్పుడు మనం ఏదో చెయ్యాలి. ఆమెను కూర్చోపెట్టగానే ఆ డ్రెస్ చాలా బిగుతుగా ఉన్నట్టు గ్రహించారు. త్వరగా కత్తి తీసుకురండి. కత్తిని తీసుకుని వాళ్ళ లేస్ని వెంటనే కట్ చేశారు. స్నో వైట్ ఊపిరి పీల్చుకుని కళ్ళు తెరిచింది. నీకు ఏమైంది? నీకు ఎవరు ఈ డ్రెస్ ఇచ్చి వెళ్లారు? ఒక ముసలావిడ డ్రెస్సు ఇంకా రిబ్బన్లు అమ్మడానికి ఇక్కడికి వచ్చింది. నాకు తెలిసి ఆ బామ్మ ఖచ్చితంగా మీ పిన్నె అయ్యుంటుంది. అదే మహారాణి. అలాగా? మళ్ళీ ఆమెని ఈ ఇంట్లోకి రానివ్వకు. జాగ్రత్తగా ఉండు. మేమిక్కడ లేని సమయంలో ఎవరిని కూడా ఇంట్లోకి రానివ్వద్దు. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. అదే సమయంలో రాణి అంతఃపురానికి చేరుకుని తన గదిలోకి వెళ్ళి తన మాయా అద్దం ముందు నిలబడి ప్రశ్నించడం మొదలుపెట్టింది. నేనడిగిన దానికి సమాధానం చెప్పు. ఈ ప్రపంచంలో గొప్ప అందగత్తె ఎవరు? మీరు. మీరే మహారాణి, అందులో ఏ సందేహమూ లేదు. కానీ లిటిల్ స్నో వైట్ ఇప్పటికి కూడా మీకంటే 1000 రెట్లు చాలా అందంగా ఉంది. ఒక కాటేజ్లో 7గురితో సహా జీవిస్తోంది. తను ఒక కారడవిలో జీవిస్తోంది. లేదు లేదు, అలా జరిగే అవకాశమే లేదు. ఎక్కడ పొరపాటు జరిగింది? కానీ ఈసారి తప్పకుండా తనని చంపేస్తాను.
అది విన్న రాణి కళ్ళు కోపంతో ఎర్రగా మారిపోయాయి. ఎందుకంటే స్నో వైట్ ఇంకా ప్రాణాలతో ఉన్న విషయం ఆమెకు తెలిసిపోయింది. ఆ తర్వాత మళ్లీ ఒక రోజంతా స్నో వైట్ ని ఎలా చంపాలా అని పథకం వేసింది. ఆ మరునాడు ఈరోజు ఏదో ఒక కొత్త పథకం వేసి తన్ని చంపి తీరాలి. రాణి పరిశోధన భవనానికి వెళ్లి ఒక విషద్రవాన్ని తయారు చేసింది. ఆ విషద్రవంలో ఒక దువ్వెనని ముంచింది. ఈ విషయం ప్రాణాలు పోగొడుతుంది, తప్పకుండా స్నో వైట్ ని చంపేస్తుంది. నేను మళ్లీ మారు వేషం వేసుకోవాలి. దువ్వెనలమ్మే ఒక వృద్ధురాలిలాగా తనని తనే మార్చుకుంది. చాలా జాగ్రత్తగా ఉండు, మేము తప్ప ఎవరు తలుపు తట్టినా తెరవద్దు. మేము వెళ్ళి సాయంత్రం వస్తాం. తలుపు బాగా గడి వేసుకో, నువ్వు లోపలే ఉండు. అవును, తలుపులు వేసుకుని ఎప్పుడు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా, మీరు చెప్పినట్టే చేస్తాను. రాణి అడవిలో ఉన్న ఏడుగురు డ్వార్ఫ్స్ ఇంటికి మళ్లీ వెళ్ళింది. ఎవరది? నేను దువ్వెన్లమ్ముతూ ఉంటాను. నా దగ్గర అందమైన దువ్వెళ్లున్నాయి. స్నో వైట్ కిటికీలోంచి తొంగి చూసింది. నేను నిన్ను లోపలికి రానివ్వను. ఇలా చూడమ్మా, నువ్వు తలుపు తీయాల్సిన అవసరం లేదు. ఈ అందమైన దువ్వెల్ని చూడు, తప్పకుండా ఈ దువ్వెళ్ళు నీకు నచ్చుతాయి. ఎలా ఉన్నాయో ఒకసారి చూడు. ఈ దువ్వెళ్ళు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. తలుపు తెరు, నేను లోపలికొచ్చి దువ్వెంతో నీకు తలదువ్వుతాను. వీటితో తలదువ్వుకోవడం వల్ల ఎటువంటి సమస్య ఉండదనుకుంటాను. స్నో వైట్ తలుపు తెరిచి ఆమెను లోపలికి ఆహ్వానించింది. రాణి ఆ దువ్వెనతో స్నో వైట్ తలను దువ్వింది. దువ్వెన ఆమె తలకి తగలగానే స్నో వైట్ ఇంచుమించుగా చనిపోయే స్థితికి చేరుకుని కింద పడిపోయింది. ఈసారి నేను అనుకున్నది సాధించాను. ఏ అందమైన స్నో వైట్, ఇక నీ కథ ముగిసిపోయింది. ఆమెను అలాగే వదిలేసి రాణి మళ్లీ తన రాజభవనానికి వెళ్లిపోయింది. ఆ రోజు సాయంత్రం ఏడుగురు డ్వార్ఫ్స్ పని ముగించుకుని ఇంటికి చేరుకునేసరికి స్నో వైట్ ప్రాణాపాయ స్థితిలో ఉండడం వాళ్లు గమనించారు. తలుపులు తెరిచి ఉన్నాయి. మన అందమైన యువరానికి ఏదో ప్రమాదం జరిగిందనిపిస్తోంది. ఈసారి కూడా యువరానికి ఏమైంది? ఏంటో చూడండి. అరే రే, దువ్వెన్న విషన్ రాసిన దువ్వెన్న. తలలోంచి దువ్వెనని తీసేయగానే స్నో వైట్ కళ్ళు తెరిచింది. మిమ్మల్ని ఎవరు ఇలా చేశారు? ఒక ముసలావిడ దువ్వెన్లమ్మడానికి ఇక్కడికి వచ్చింది. స్నో వైట్ జరిగిందంతా వాళ్ళకి చెప్పింది. అలాగా అయితే ఖచ్చితంగా అది మీ పిన్నే అయ్యుంటుంది. మరోసారి తను వచ్చిందంటే ఇంట్లోకి రానివ్వకు. అవును, తన్ని ఖచ్చితంగా మళ్ళీ లోపలికి వదలకు. మళ్ళీ అంతఃపురానికి చేరుకున్న రాణి తన గదిలోకి వెళ్ళి తన మాయా అద్దం ముందు నిలబడి ప్రశ్నించడం మొదలుపెట్టింది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఈ ప్రపంచంలో గొప్ప అందగత్తె ఎవరు? మీరు
మీరే మహారాణి, అందులో ఏ సందేహము లేదు. కానీ లిటిల్ స్నో వైట్ ఇప్పటికి కూడా మీకంటే 1000 రెట్లు చాలా అందంగా ఉంది. ఒక కాటేజ్లో 7గురితో సహా జీవిస్తోంది. తను ఒక కారడవిలో జీవిస్తోంది. కోపంతో రాణి బలంగా తన కాలిని నేలకేసి కొట్టింది. ఇది అసాధ్యం అంటే నేను మళ్ళీ ఓడిపోయానా? ఈసారి ఖచ్చితంగా తన్ని చంపి తీరాలి. తన్ని ప్రాణాలతో ఉండనివ్వను. స్నో వైట్ను చంపడానికి నా ప్రాణాలు పోయినా నేను లెక్క చేయను. ఎస్, ఈసారి నా పథకం ఖచ్చితంగా పనిచేస్తుంది. రాణి పరిశోధన గృహానికి వెళ్ళి అక్కడున్న ఒక పుస్తకాన్ని తీసింది. రాణి వేళ్ళు కొన్ని వాక్యాలను వెతకసాగాయి. ఇది మంచి పథకం యాపిల్. ఈ పథకం ఖచ్చితంగా పనిచేస్తుంది. నేనీసారి గెలుస్తాను. రాణి ఎర్రని రంగు యాపిల్స్ ని ఎంచుకుంది. చాలా జాగ్రత్తగా ఒక రహస్య ద్రావకాన్ని తయారు చేసింది. ఈ యాపిల్ని ఆ ద్రవంలో కలుపుతాను. దీనివల్ల అది మొత్తం విషంగా మారుతుంది. ఇంతటితో నా సమస్య తీరిపోతుంది. యాపిల్ని ఆ ద్రావకంలో ముంచి ఒక పక్కన పెట్టింది. స్నో వైట్, నా అందమైన చిన్నారి ప్రిన్సెస్, నిన్ను చంపడానికి ఇదిగో వస్తున్నాను. మరునాడు తెల్లవారుజామునే యాపిల్ అమ్మే ఒక వృద్ధురాలిలాగా వేషం మార్చుకుని వెళ్ళింది. అడవిలో ఉన్న 7గురు డ్వార్ఫ్స్ ఉన్న ఇంటికి ఆమె వెళ్లడం ప్రారంభించింది. బాగా గుర్తుంచుకో, మళ్ళీ తలుపు తెరిచి లోపలికి రానివ్వకు. మేం వెళ్ళొస్తాం. ఎటువంటి సమయంలోనైనా తలుపు మాత్రం తెరవకండి. తెలియని వాళ్లతో మీరు ఏ విషయాలు మాట్లాడకండి. నా బంగారు ప్రిన్సెస్, రేపటి సూర్యోదయాన్ని నీవు చూడలేవు. నీ జీవితంలో ఇదే నీకు చివరి రోజు. అక్కడికి వెళ్ళి తలుపు తట్టింది. ఎవరది? లోపలెవరైనా ఉన్నారా? నేను యాపిల్ అమ్ముకునే బామ్మని. లేదు, నేను మిమ్మల్ని లోపలికి రానివ్వను. చాలా తీయని యాపిల్స్ తీసుకొచ్చాను. నాకు యాపిల్స్ అక్కర్లేదు. నేను తలుపు తీని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ యాపిల్ నిజంగా చాలా మంచిది. బయటికి రామ్మా, వచ్చి ఒక యాపిల్ తిను, అప్పుడే నా మాట నువ్వు నమ్ముతావు. నా మిత్రులు ఎలాంటి సందర్భంలోనూ తలుపు తీయకూడదని చెప్పారు. ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నేను నిన్ను బలవంతం చెయ్యను. మిగతా యాపిల్స్ అన్ని నేను ఎవరో ఒకరికి అమ్ముకుంటాను. ఒక్క యాపిల్ మాత్రం తినమ్మా. కానీ నాకు యాపిల్స్ తినాలని ఆశగా ఉంది. మీరు ఎవరో నాకు తెలియదు. తెలియని వాళ్లతో మాట్లాడకూడదని నా మిత్రులు నాతో చెప్పారు. వాళ్ళు చెప్పిన మాట కూడా నిజమే. కానీ నా మాట విన్నమ్మా, నా వల్ల నీకే సమస్య రాదు. నా మాట నువ్వు నమ్మకపోతే యాపిల్ మధ్య భాగం నేను తింటాను, మిగతాది నువ్వు తిను. యాపిల్ మధ్యలో ఉన్న తను తినడం వల్ల నాకు ఎలాంటి సమస్య ఉండదనుకుంటాను. రాణి ఆ విషపూరితమైన యాపిల్ని తీసి దాన్ని శుభ్రం చేసింది. దాన్ని కోసి ఆ ముచ్చికని మాత్రమే తింది. అందులో విషం లేదు. చూసావుగా, నేను బాగానే ఉన్నానా? ఈ మిగతా యాపిల్ నువ్వు తిను, తీసుకోమ్మా. ఆ యాపిల్ వల్ల ఎటువంటి ప్రమాదమూ లేదని తెలుసుకున్న స్నో వైట్ ఆ యాపిల్ రుచికరంగా ఉంటుందని ఒక్కసారి కొరికింది. వెంటనే ప్రాణాపాయ స్థితిలో కింద పడిపోయింది. ఈసారి నేను అనుకున్నది సాధించాను. తను చనిపోయింది. స్నో వైట్ మంచు లాంటి తెల్లని రంగు, చెర్రీస్ లాంటి పెదాలు, నల్లని జుట్టు. తను చనిపోయింది. ఇక తన్ని ఎవరు కాపాడలేరు. ఆ రోజు సాయంత్రం డ్వార్ఫ్స్ ఇంటికి తిరిగొచ్చాక
మళ్ళీ తలుపులు తెరిచే ఉన్నాయి. మనం తన దగ్గర చాలాసార్లు చెప్పాం, ఇప్పుడు తలుపు తెరిచింది చూడండి. లోపలికి వెళ్లిన డ్వార్ఫ్స్ స్నో వైట్ దాదాపుగా చనిపోయిన స్థితిలో ఉండడం గమనించారు. మళ్ళీ తను స్పృహ కోల్పోయింది. మనం తనతో చాలాసార్లు చెప్పాం తలుపు తెరవద్దు అని చెప్పాం, ఇప్పుడు తనకి ఏమైందో తెలియడం లేదే. ఇలా చూడండి, ఇక్కడ ఏం జరిగిందో నాకేం అర్థం కావడం లేదు. ఎందువల్ల తను ఇలా అయ్యిందో కనిపెట్టలేకపోతున్నాను. వార్స్ ఎంతగా ప్రయత్నించినా ఆమెను తిరిగి స్పృహలోకి తీసుకురాలేకపోయారు. ఎందుకంటే ఆమె దేనివల్ల ఆ స్థితికి వచ్చిందో వాళ్ళకి తెలియలేదు. ఆ రోజు సాయంత్రం ఆ మాయా అద్దం ముందు నిలబడ్డ రాణి, మాయా దర్పణం నేనడిగిన దానికి సమాధానం చెప్పు. ఈ ప్రపంచంలో అందగత్తె ఎవరు? అద్దం సమాధానం చెప్పింది. మీరు మీరే మహారాణి, అందులో ఏ సందేహం లేదు. ఈ ప్రపంచంలో ఇక నేనే గొప్ప అందగత్తెని. అందరికంటే అందగత్తెని నేనే. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ ప్రపంచంలో నాకంటే గొప్ప అందగత్త ఎవరూ లేనే లేరు. స్నో వైట్ తన ప్రాణాలని వదిలేసే ఉంటుంది. ఒక విధంగా అసూయాపరురాలైన ఆమె మనసుకు శాంతి కలిగింది. ఆమెలో పెరిగిపోయిన అసూయా ద్వేషాలకు శాంతి లభించింది. వరుసగా 3 రోజుల పాటు ఆ 7 డ్వార్ఫ్స్ స్నో వైట్ మరణం గురించి చింతించారు. నేను ఇది తట్టుకోలేకపోతున్నాను. తను చాలా అందంగా ఉంది, చనిపోయినా అందంగానే ఉంది. ఈ దారుణం నేను చూడలేకపోతున్నాను. నా మనసు ఒప్పుకోవడం లేదు. మనము ఒక క్యాస్కెట్ ని తయారు చేద్దాం. అందులో తన్ని పడుకోబెడదాం. దాన్ని ఈ అడవిలో ఒక ముఖ్యమైన చోటుకు తీసుకువెళ్లి దాచిపెడదాం. అవును, ఆ క్యాస్కెట్ కి మనమందరం కాపలాగా ఉందాం. అలా కాపలా కాసి దాన్ని జాగ్రత్తగా చూసుకుందాం. ఆ 7 డ్వార్ఫ్స్ ఒక అద్దాల పెట్టెను తయారు చేసి ఆమె శరీరాన్ని అందులో పెట్టారు. దానిపైన బంగారుపు రంగుతో ఆమె పేరు కూడా రాశారు. ఆమె మహారాజు కుమార్తెనే నిజాన్ని కూడా దాని మీద రాశారు. ప్రతిరోజు ఆ పెట్టెపైన ఒక రోజా పువ్వును ఉంచేవారు. ప్రతిరోజు ఆ పెట్టెను గమనిస్తూ ఒక డ్వార్ఫ్ అక్కడే కూర్చునేవాడు. ఒకరోజు ఒక అందమైన రాజకుమారుడు ఆ మార్గంలో వెళ్ళాడు. హలో, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఈ అందమైన అమ్మాయి ఎవరు? ఎందుకు అమ్మాయి ఆ పెట్టెలో నిద్రపోతుంది? ఆ డ్వార్ఫ్ మొదటి నుంచి జరిగిందంతా ఆ రాజకుమారుడితో చెప్పాడు. అలాగా, ఈమె యువరాణియా? ఈమె నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ పెట్టి నాకిచ్చేయండి. కానీ మీరు చూస్తూనే ఉన్నారుగా, ఆమె చనిపోయింది. ఆమెను పెళ్లి చేసుకోవడం కుదరదు. అలాగేం జరగలేదు. ఆమె కళ్ళింకా రోజ్ కలర్లోనే ఉన్నాయి. ఎలాగైనా సరే నేను తన్ని బ్రతికిస్తాను. మీరు చెప్పిందంతా జరుగుతుందంటారా? నాకు తను బాగా నచ్చింది. తను లేకుండా నేను జీవించలేను. తనని నేను చక్కగా చూసుకుంటాను. తనకి ఎటువంటి లోటు రానివ్వను. అదే సమయంలో ఎప్పటిలాగే సాయంత్రం అవగానే మిగతా డ్వార్స్ కూడా స్నో వైట్ ని చూడ్డానికి వచ్చారు. ఇంతకీ ఇతనెవరు? ఇతనొక రాజకుమారుడు. మన యువరాణిని తనతో పాటు తీసుకువెళ్తాను అంటున్నారు. ఆయన మన యువరాణిని ప్రేమిస్తున్నారట. ఆమెకు తిరిగి నయమయ్యేలా చేస్తానని చెప్తున్నారు. ఈయన తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అవును, ఈ పెట్టెని తీసుకువెళ్ళడానికి అనుమతించండి. తనని నేను చాలా ఇష్టపడుతున్నాను. డ్వార్ఫ్స్ కలిసి చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ యువరాజు చెప్పేదంతా నిజమేనని ఆ డ్వార్ఫ్స్ నమ్మారు. అందువల్ల అతని కోరిక మన్నించారు. మేము ఒప్పుకుంటున్నాం, మీరు తన్ని తీసుకువెళ్ళచ్చు. ధన్యవాదాలు. నా సేవకులు ఆ పెట్టెను మోసుకుని వెళ్తారు. ఆ పెట్టెను మోసుకురావలసిందిగా ఆ యువరాజు తన సేవకులకు ఆజ్ఞాపించాడు. కాని ఆ పెట్టెను మోసుకొచ్చే సేవకులు దాన్ని అటు ఇటూ కదుపుతూ తీసుకొచ్చారు. ఆ కుదుపు వల్ల స్నో వైట్ నోట్లో ఉన్న యాపిల్ ముక్కలు నోట్లోంచి బయటికి వచ్చాయి. స్నో వైట్ ఊపిరి తీసుకుని కళ్ళు తెరిచింది.
యువరాజు స్నో వైట్ ని చూశాడు. ఆపండి, ఆ పెట్టెని కిందకి దించండి, మెల్లగా జాగ్రత్తగా దించండి. వెంటనే ఆ పెట్టెని తెరవండి. సేవకులు ఆ పెట్టెను తెరిచారు. స్నో వైట్ మెల్లగా లేచి కూర్చుంది. యువరాజు డ్వార్ఫ్స్ కూడా చాలా సంతోషించారు. అలా చూడు, మన యువరాణి ఇంకా ప్రాణాలతోనే ఉంది. మనకు మన యువరాణి మళ్ళీ ప్రాణాలతో దక్కింది, తన ప్రాణాలతోనే ఉంది. నాకేమైంది, నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఆ ఆపిల్ కొరికిన తర్వాత నాకేమైందో నాకు అస్సలు జ్ఞాపకం లేదు. ఆ ముసలావిడే నాకు ఆ ఆపిల్ ఇచ్చింది. సరే, ఈయన ఎవరు? అది నేను చెప్తాను. ఈయనొక యువరాజు, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. నా ప్రియమైన యువరాణి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. ఆ యువరాజు స్నో వైట్ ని పెళ్లి చేసుకోవడానికి అందరూ అంగీకరించారు. మనం మన రాజ్యానికి వెళ్లి పెళ్లికి కావలసిన ఏర్పాట్లు చేద్దాం. అందరికీ ఆహ్వానం పంపేద్దాం. వాళ్ళ ఆశీర్వాదం మనం తీసుకుందాం. యువరాజు, స్నో వైట్, ఆ డ్వార్ఫ్స్ అందరూ యువరాజు రాజ్యానికి చేరుకున్నారు. అందరికీ ఆహ్వాన పత్రికలు ఇమ్మని చెప్పి యువరాజు ఆజ్ఞాపించాడు. ఒక గొప్ప వివాహ వేడుక ప్రారంభమయ్యింది. సుదూర ప్రాంతాల నుంచి అందరూ ఆహ్వానించబడ్డారు. స్నో వైట్ సవతి తల్లికి కూడా అక్కడికి రావలసిందిగా ఆహ్వానం పంపించారు. ఆ పెళ్లికి వెళ్ళడానికి నేను సిద్ధమయ్యాను. ఆ వివాహ వేడుకకి వెళ్లే ముందు తను అందమైన దుస్తులు ధరించి మాయా అద్దం ముందు నిలబడి రాణి ప్రశ్నించింది. నేనడిగిన దానికి సమాధానం చెప్పు. ఈ ప్రపంచంలో గొప్ప అందగత్త ఎవరు? ఈసారి ఆ అద్దం ఒక విచిత్రమైన సమాధానం చెప్పింది. మీరు మీరే మహారాణి, చాలా అందమైన మహారాణి. కానీ అక్కడున్న ఆ పెళ్లి కూతురు మీకన్నా చాలా అందగత్తె. ఎవరా పెళ్లి కూతురు? నీ నా అమ్మాయిని చూసి తీరాలి. పెళ్లి కుమార్తెను అద్దంలో చూసిన రాణి విభ్రాంతికి గురయ్యింది. లేదు, ఖచ్చితంగా ఈ అమ్మాయి ఆ స్నో వైటే. కోపంతో రగిలిపోయిన రాణి వెంటనే స్నో వైట్ ని కలవడానికి ఆ వివాహానికి బయలుదేరి వెళ్ళింది. రాణి వివాహం జరిగే ప్రదేశానికి వెళ్ళింది. అదే సమయంలో స్నో వైట్ కూడా ఆమెను చూసి గుర్తుపట్టింది. తను ఇక్కడికి కూడా వచ్చేసింది. ఇలా చూడు, నువ్వెందుకు భయపడుతున్నావు? ఆమె ఎవరు? తని నా స్టెప్ మదర్. నిన్ను హింసించింది తనేనా? ఖచ్చితంగా తనకి శిక్ష విధించాలి. ఒక జత నిప్పు ఉన్న చెప్పులను తీసుకురండి. ఎర్రని రంగులోకి మారే వరకు ఒక జత ఇనుప పాదరక్షలు నిప్పుల్లో కాల్చబడ్డాయి. వాటిని తీసుకొచ్చి రాణి ముందు పెట్టి వాటిని ధరించవలసిందిగా ఆమెను నిర్బంధించారు. లేదు, అవి నాకొద్దు, నేను వేసుకోను, నన్ను వదిలేయండి, ప్లీజ్ వదిలేయండి. తప్పించుకోవాలని రాణి ఎంతగానో ప్రయత్నించింది. కానీ యువరాజు సేవకులు ఆ పాదరక్షల్ని ధరింపజేశారు. ఆమె పాదాలు కాలిపోయాయి. మంటతో గంతులు వేసిన ఆమె బలహీనపడి చివరికి చనిపోయింది. ఆ రాణి మరణించిన మరుక్షణమే ఆ మాయా అద్దం ముక్కలు ముక్కలైపోయింది. ఆమె పరిశోధనా గృహం ముక్కలై కూలిపోయింది. స్నో వైట్, రాజకుమారుడు ఆ తరువాత సంతోషంగా జీవించారు.